السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الأمين، أما بعد. أننت كرنام يدو أبار كرباس يلدو أين الله بيرتو برارمستونا. بريولارا అత్యుత్తమమైన అల్లాహ్ పేర్లు అనే ప్రోగ్రాంలో మీకు స్వాగతం. ఈరోజు అల్లాహ్ యొక్క అత్యుత్తమ పేర్లలో నాలుగవ పేరు అల్ ఖుద్దూస్ గురించి చర్చించబోతున్నాం. అల్ ఖుద్దూస్ పరిశుద్ధుడు, అంటే అన్ని రకాల లోటుపాట్ల నుండి అతీతుడు, పరిశుద్ధుడు. మరియు సృష్టిలో ఆయనతో సాటి సమానం ఎవ్వరు కానంత పరిశుద్ధుడు, లోపాలకు అతీతుడు. ఆయన తప్ప ఈ సృష్టిలో ఉన్న సమస్తము లోపము గలది. ఈ సృష్టిలో ఏ ఒక్కరు కూడా ఆయనలా పరిపూర్ణులు కాదు, కాలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేస్తూ ఉన్నాడు సూర అష్షూరా, సూర నంబర్ 42, ఆయత్ నంబర్ 11. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. లైస కమిత్లిహి షై, ఆయనను పోలిన వస్తువేదీ లేదు. ఉనికిలో గాని గుణగణాల రీత్యా గాని ఆయన వంటి వారు ఎవరూ లేరు. అదేవిధంగా సూర ఇఖ్లాస్ సూర నంబర్ 112, ఆయత్ నంబర్ 4లో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నారు, వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయనకు సరిసమానుడు ఎవడు లేడు. అలాగే సూర బకరా సూర నంబర్ 2, ఆయత్ నంబర్ 22లో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు, ఫలా తజఅలు లిల్లాహి అందాదా, ఓ ప్రజలారా, మీరు ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెట్టకండి. ఖుద్దూస్ మరియు సలాం అర్థం ఒకటి. ఈ రెండింటిలో లోపాల నుండి అతీతుడన్న విషయం తెలుస్తుంది. మరియు సంపూర్ణమైన పరిపూర్ణత గలవాడు, అంటే అన్ని రకాల లోపాల నుండి పరిశుద్ధుడు, దౌర్జన్యము నుండి, వివేచనకు వ్యతిరేకమైన పనుల నుండి పరిశుద్ధుడు అల్లాహ్, భార్య పిల్లల నుండి అతీతుడు, అవసరము లేనివా. ఈ అవసరము మానవునికి ఉంటుంది. మరచిపోవడం నుండి ఆ అల్లాహ్ అతీతుడు, మరువనివాడు. గుర్తు చేసుకోవడం నుండి అతీతుడు ఆయన, గుర్తు చేసుకునే అవసరము ఆయన అల్లాహ్కు లేదు. అవసరాల నుండి అతీతుడు, ఎవరి అవసరము అక్కర లేనివాడు. తొందరపాటు నుండి పరిశుద్ధుడు, ఏ పని తొందరపాటుతో చేయడు. అన్యాయము దౌర్జన్యము నుండి పరిశుద్ధుడు, ఎవరిపై దౌర్జన్యము చేయడు. కోపము నుండి పరిశుద్ధుడు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వితర్ నమాజ్ పూర్తి చేశాక సుబ్హానల్ మలికిల్ ఖుద్దూస్ 3 సార్లు చదివేవారు, మరియు 3వసారి బిగ్గరగా చదివేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ సూరే హష్ర్ సూర నంబర్ 59, ఆయత్ నంబర్ 23లో తెలియజేస్తూ ఉన్నాడు, హువల్లాహు అల్లజీ లా ఇలాహ ఇల్లాహు అల్ మలికుల్ ఖుద్దూస్, ఆయనే అల్లాహ్, ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, పరమ పవిత్రుడు, లోపాలన్నింటికీ అతీతుడు. నిదుర నుండి అతీతుడు ఆయన, మృత్యువు నుండి పరిశుద్ధుడు, అబద్ధము నుండి పరిశుద్ధుడు. ప్రజలు అల్లాహ్ను తప్ప మరెవ్వరినైనా అగౌరవపరచగలరు, కానీ అల్ ఖుద్దూస్ని ఎవరు అగౌరవ పాలు చేయలేరు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ
ఓటమి పాలు అవుతారు, కానీ అల్ ఖుద్దూస్ ని ఎవరు ఓడించలేరు. దాసుడు పరిశుద్ధతను పొందుతూ ఉంటాడు. నమాజ్ కొరకు నిలబడేటప్పుడు పరిశుద్ధ స్థితిలో నిలబడతాడు, వజూ చేసి నిలబడతాడు, ఉపవాసముంటూ పరిశుద్ధతను గురించి జాగ్రత్త పడతాడు, జాగ్రత్త వహిస్తాడు, జకాత్ చెల్లిస్తాడు. చెల్లిస్తే సంపద పరిశుభ్రమవుతుంది. అశుద్ధ అపవిత్రంగా ఉంటే గుసుల్ చేస్తాడు. రుకూలో వెళితే సుబ్హాన రబ్బియల్ అజీమ్ అంటూ పవిత్రతను కొనియాడుతాడు. సాష్టాంగములో పవిత్రతను కొనియాడుతాడు. నమాజు ముగించిన తరువాత కూడా పవిత్రతను కొనియాడుతాడు. దాసుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాడు. తద్వారా ఆయన ముందు నిలబడేందుకు వీలుగా ఆయన అన్ని లోపాల నుండి పరిశుద్ధుడు. ప్రియులారా, ప్రియులారా, మనిషి ఆహారపు అవసరము గలవాడు, నీటి అవసరము గలవాడు, కానీ అల్లాహ్ వీటన్నిటి నుండి అతీతుడు, పరిశుద్ధుడు, అల్ ఖుద్దూస్, అన్ని రకాల లోపాల నుండి అతీతుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్లాం ధర్మాన్ని అర్థము చేసుకునే భాగ్యాన్ని ఇవ్వుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.